हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ने वेलूर को ट्रिप जरिए इनोवा कार मैं वे बंत पक पंचर अभी बा मंजी सिग्नल दें मुंदर पक पुलिस तमिलनाडु पुलिस मामूल पुलिस का दिखे ट्राफिक मीटर मुझे तरह सैड दीसा वनक पक जाकिदाक पक डिस्ते जाकी लड़ पकन इपून इनोवा इंतवर टैर मार्च इदे फस्ट टाइम मार्चना याडोटा नग्न अर्थम कई निषा ఇది డిక్కెత్తితే ఎడం పక్కన ఒక డప్పా ఉంది. డప్పా తీసి డప్పా లోపల ఎన్ని దాంకొని ఉన్నాయి అన్ని బయట తీసేసాం. ఇప్పుడే టైర్ ఎత్తుదామని జాకి పెట్టి టైర్ ఎత్తుతా అంటే అబ్బా చేతులు ఎంత నొప్పి వచ్చానయ్యో. బండి దొరేటప్పుడు ఎంత హాయిగా ఉంటుందో అదే అట్లా టైర్లు పంచర్ టైర్లు మార్చేటప్పుడు అంత కష్టంగా ఉంటుంది. ఇది ఒక పక్క ట్రాఫిక్ ఇదైతే ట్రాఫిక్లో పంచింది కాబట్టి కొంచెం ముందరకు వచ్చాక టైర్ పగిలిపోయింది. అది మీరు ఫస్ట్ కొంచెం బోల్టాలు అయితే లూజ్ చేసుకున్న ముందు బోల్టాలు లూజ్ చేసుకున్న తర్వాత జాకి ఎత్తాలి. జాకి ఎత్తిన తర్వాత మళ్ళీ ఇట్లా టైర్ పగిలేసిన తర్వాత నెట్లన్నీ తీసేయాలా. ఇంకా స్టెప్నీ టైర్ తీయాలి కదా. ఏందో అన్ని మూడు కడ్డీలు ఉన్నాయి చిన్న చిన్నవి కడ్డీలు పెడతానా. ఈ ఇన్నోవా టైర్ లోపల ఇక కడ్డీ ఉంది బొక్క చూడండి. లోపల కరెక్ట్ స్ట్రైట్గా పెట్టాలా. లోపల పెట్టి అక్కడ ఒక కూర్చుందో లేదో లాక్ చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకుని ఇంకా విల్నెట్స్ ఆన్ వేసి ఎడం పక్క తిప్పితే టైర్ దిగుతుంది. ఎప్పుడు పక్క తిప్పితే టైర్ పగిలేస్తుంది చూడు. కూర్చుందో చెక్ చేసుకోవాలి బాగా కరెక్ట్గా. ఓకే కూర్చునింది. ఇది తిప్పుతాను కదా, తిప్పుతాను కింద టైర్ దిగుతాను చూడు. ఇదో టైర్ దిగుతాను చూడండి. ఇలా దిగుతాను ఎడం పక్క తిప్పే కొద్దీ టైర్ దిగుతుంది. స్టెప్ని టైర్ తీయాలంటే మీరు కానీ ఇట్లా చేసుకోండి. ఇన్నోవాక ఇప్పుడు నేను మార్చుంది ఇన్నోవాక. నా మారుతి బెలినోకైతే ఇంత కష్టం ఏముండదు. డిక్కీలో టైర్ ఉంటుంది, తీసడం బిగించడమే. జాకెట్ దీనికైతే బాగా కష్టము చూడు. అది ట్రాఫిక్లో పంచర్ వేయడం వల్ల కొంచెం మీటర్ ముందుకు వచ్చిన టైరే చిలిపింది చూడండి. ఇట్లా ఉంటుంది పాత టైర్లు వ్యవహారం. కొంచెము పాత టైర్లు వేసినప్పుడు ఎవరైనా కానీ బండికి చెక్ చేసుకోమండి. అంటే చెక్ చేసుకొని పాత కొంచెం నిదానంగా పోవాలా. ఎందుకంటే నాది వెనక టైర్ పంచర్ అయింది ఇబ్బంది ఏం లేదా రన్నింగ్లో. అదే ముందు టైర్ కన్నా పంచర్ అయితేనా ఇటుపక్క అటుపక్క లాగేస్తుంది పంచర్ అయితే. ఫైనల్లీ టైర్ అయితే గుచ్చిపెట్టేసి బోల్టాలు వేసేద్దాము. ఫస్ట్ మనం ఈ బోల్టాలు ఏం చేయాలంటే ఆపోజిట్ వేసుకోవాలా. అన్ని వరుస వేసుకోకుండా ఆపోజిట్. మొత్తం దీనికైతే ఐదు ఉంటాయి కాబట్టి మొత్తం మూడు వేసుకోవాలి ఆపోజిట్. ఆపోజిట్ రైట్ బిగించేసి ఒకటికి రెండు సార్లు అయితే బిగించి చెక్ చేసుకోవాలా. అంటే పూర్తిగా నిలే ఆపోజిట్ మాత్రం బిగించిన తర్వాత మనం జాకి దింపేసి జాకి దింపినాక మళ్ళా వీల్నెట్స్ అనేది తీసుకొని బాగా టైట్ చేయాలా. ఇంకా ముందంతా మన టైర్ మార్చాలంటే ఆడికి టైర్ మార్చే మెకానిక్ అడిగి పోతానేమో. ఆడైతే ఏమంటే వాళ్ళ దగ్గర ఈ ఆయిల్ జాకీలు ఉంటాయి అన్నీ ఊరికి అటు పెట్టి అటు తీసే పోతాయి. ఈ నట్లిపే మిషన్ కానీ ఉంటాయి వాళ్ళ దగ్గర ప్రెస్సింగ్ ఇది. జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే చేస్తాడు వర్క్ అంతా. మనమైతే ఒక గంట పడుతుంది మనకు అదే వాళ్ళు చేసే పని చేయాలంటే. ఒకటి ఏంటంటే మన చేతి బిగించుకుంటే లైఫ్ వస్తాయి. ఇవి డిస్క్ బోల్ట్ ఇప్పుడు నేను బిగిస్తాను కదా అవి అయితే లైఫ్ వస్తాయి. అదే మిషన్తో చేసామనుకో ఒక రెండు మూడు సార్లుగా డైలీ వెళ్ళిపోతారు. డైలీ వెళ్ళిపోయినంటే ఖచ్చితంగా లోపల నుంచి అట్లా అవి డై పోయినాయంటే నెట్లో మార్చాలా. ప్రతిసారి అట్లా పోయినప్పుడు ఎన్నిసార్లు అయితే మార్చుకోము. అందుకే ఎప్పటికైనా మిషన్ కంటే చేత్తోనే మేలు. చేత్తో చేసే కష్టంగా వస్తుంది, మిషన్తో అయితే సులభంగా ఉంటుంది. మిషన్తో అయితే బోల్టాలు అయితే లైఫ్ రావు, చేత్తో లైఫ్ వచ్చేది. ఏమైతే ఫైనలీ నేనైతే టైర్ బిగించేసా, జాకీ కానీ దిగేసా, ఈ అన్నీ ఆడ పెట్టేస్తా బయలుదేరుతాను. చూశారు కదా టైర్ పంచర్ అయితే ఎన్ని కష్టాలు ఉంటాయో.